టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఖండిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ నాయకులు ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరులో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్, రాష్ట్ర నాయకురాలు బండ్రు శోభారాణి, జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఐదు వందల సంవత్సరాల భారతీయుల కళ రామ మందిర నిర్మాణం జరుగుతున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు వాళ్ళ నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, రామ మందిరం గురించి కానీ రామ మందిర నిర్మాణం కోసం జరుగుతున్నటువంటి నిధి సమర్పణ గురించి కానీ మాట్లాడుతున్నటువంటి నాయకులను సూటిగా అడుగుతూ ఉన్నాం. మీరు హిందువులా కాదా మొదటగా, రెండవది అసలు మీరు రామ మందిర నిర్మాణంకు అంగీకరిస్తున్నారా లేదా, సూటిగా రెండు సమాధానాలు ఇవాళ ప్రజలకు చెప్పాలి. ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు భిక్షమెత్తుకుంటున్నారని, అసలు అయోధ్య రాముడు మన రాముడే కాదని మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటల మీద మీ స్పందన ఏమిటి? రామాలయ నిర్మాణం జరగాలనా వద్దా మీరేమనుకుంటున్నారు? అసలు మీరు హిందువులా లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి కండువాలు వేసుకొని వస్తున్నటువంటి ముస్లిం సోదరులా? ప్రజలకు అనుమానం కలుగుతూ ఉన్నది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి అంశాల మీద క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక మొక్కులు మొక్కుంటాం, తెలంగాణ రాష్ట్రం కావాలని ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అనేక దేవాలయాలకు పోయి సమర్పణ చేసి వచ్చారు, బహుమతులు ఇచ్చొచ్చారు. దేవుళ్ళకు కానుకలు నేను మొక్కున్నానని చెప్పేసి ఆ రోజు ఇచ్చొచ్చారు, ఎవరు అడ్డు చెప్పలేదు. ఈ దేశం కాకపోయినా సానియా మిర్జాను తెలంగాణ అంబాసిడర్గా ప్రకటించి కోట్ల రూపాయలు మీరు ఇచ్చారు. మరి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 80% మంది హిందువులు అనేక సంవత్సరాల ఉద్యమ ఫలితంగా ఈ కళ సాకారం అవుతున్న వేళ ఇలాంటి హిందూ మనోభావాలని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మంచిది కాదని తెలియజేసుకుంటూ వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ అంశం మీద ప్రజలకు క్షమాపణ చెప్పాలి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు వాళ్ళు బయటకు వచ్చి ప్రజల మధ్య తిరిగితే అసలు మీ సమాధానం ఏమిటి అని చెప్పేసి ఎక్కడికక్కడ ప్రశ్నించే పరిస్థితి వస్తుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తూ ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే స్పందించండి. అసలు రామాలయం నిర్మాణంలో మీ పాత్ర ఏమిటి, మీ ఉద్దేశం ఏమిటి ప్రజలకు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇవాళ మాకు విచ్చేసిన మా డిప్యూటీ ఐవైఎస్ సత్యవతి మేడం గారికి, అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నుంచి గవర్నర్ గారికి, డీజీ గారికి, ప్రెసిడెంట్ గారికి, అలాగే పెద్ద అందరు వ్యక్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.